హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని ఫన్నీ మూమెంట్స్ని చూద్దాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో చూసినట్లయితే చైనాకి చెందిన ఒక వ్యక్తి మొబైల్ని చూస్తూ స్ట్రూలర్ని ఎలా ఊపుతున్నాడో చూడండి. ఇక అంతేకాకుండా ఈయన పిల్లాడిని తన ముందే ఉంచుకొని ఆ స్ట్రూలర్ ఖాళీగా ఉండడం చూసి అటు ఇటు ఎలా వెతుకుతున్నాడో చూడండి. ఇక కొన్ని సెకండ్ల తర్వాత పిల్లాడు తన ముందే ఉన్నాడని తెలుసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో చూడండి. ఇక ఈ వీడియో చూసినట్లయితే బ్రెజిల్లోని నోవా సెరానా అనే ఒక బార్లో కొంతమంది వ్యక్తులు మందు తాగుతూ ఉండగా అక్కడికి గన్ పట్టుకొని ఒక దొంగ రావడం జరిగింది. ఇక వచ్చిన వెంటనే ఆ దొంగ అందరినీ భూమిపై పడుకోమన్నాడు. ఇక ఆ దొంగ చెప్పిన విధంగానే అందరూ కూడా పడుకున్నారు. ఇక అందరూ పడుకోగానే ఆ దొంగ కౌంటర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఇంత జరిగినా కూడా ఒక వ్యక్తి మొబైల్ని చూస్తూ ఎలా ఉండిపోయాడో చూడండి. ఇక కొద్దిసేపటికి భూమిపై పడుకున్న వారందరినీ చూసి ఏమైందని అడిగాడు. ఇక అక్కడ ఉన్నటువంటి వారు జరిగిందంతా చెప్పగా భయంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కరోనా నేపథ్యంలో ఏ షాప్లోకి వెళ్ళినా సరే ముందు టెంపరేచర్ చెక్ చేసి చేతులపై శానిటైజర్ వేయడం అనేది జరుగుతుంది. ఇక షాప్స్లో పనిచేసే వారికి ఇది రోజు చేసి ఒక అలవాటుగా మారిపోయింది. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక మహిళ షాప్లోకి వస్తూ ఉండగా అక్కడ ఉన్న సిబ్బంది టెంపరేచర్ చెక్ చేసి శానిటైజర్ చేతులపై వేయడానికి బదులుగా ఆ మహిళ ముఖంపై ఎలా కొట్టిందో చూడండి. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో దీనిని చూసిన వారందరూ కూడా ఎంతో నవ్వుకున్నారు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రోజున బడ్జెట్పై తన యొక్క అభిప్రాయాన్ని ఒక కేంద్ర మంత్రి మీడియాకు తెలియజేస్తూ ఉండగా అతని వెనుక ఉన్నటువంటి ఒక అమ్మాయి ఎలా చేస్తుందో చూడండి. అలా ఆ అమ్మాయి ఒకసారి కాకుండా 2-3 సార్లు చేయడం జరిగింది. ఇక దీనిని చూసి ప్రజలు నవ్వుకున్నారు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే పెళ్లి తంతు ముగిసిన తర్వాత అప్పకింతల సమయంలో వధువు తల్లి ఏడుస్తూ ఉండగా వధువుకు మాత్రం ఏడుపు రాకపోగా ఎలా నవ్వుతుందో చూడండి. ఇక దీనిని చూసి పక్కన ఉన్నటువంటి వారు కనీసం ఏడ్చినట్లు యాక్షన్ అయినా చేయమని చెప్పగా ఆ వధువు ఏడుస్తున్నట్లు ఎలా నటిస్తుందో చూడండి. ఇక ఈ వీడియో చూసినట్లయితే బీహార్లోని ఒక మందిరంలో చెత్త వేయడానికి ఎటువంటి డస్ట్బిన్ లేకపోగా అక్కడికి వచ్చిన వారందరూ కూడా చెత్తని అటు ఇటు పారేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ దేవాలయంలో ఒక డస్ట్బిన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ డస్ట్బిన్ అనేది కంగారు ఆకారంలో ఉంది. ఇక ఈ క్రమంలోనే ఆ దేవాలయంలోనికి వచ్చినటువంటి కొంతమంది గ్రామీణ మహిళలు ఆ కంగారుకి బొట్టు పెట్టి ఆ డస్ట్బిన్లో పూజకు సంబంధించిన సామాగ్రి వేస్తూ ఉండడం అనేది కనిపించింది. నిజానికి దేవాలయంలో ఉంచినటువంటి ఈ డస్ట్బిన్ని కూడా వారు ఒక విగ్రహంగా భావించారు. ఇక ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా కూడా మారింది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక చిన్న అమ్మాయి తనకు తెలియకపోయినా కూడా తన భర్త గురించి ఎలా అడుగుతుందో చూడండి. ఈ మధ్య కాలంలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారింది. ఒకసారి ఈ వీడియోని మీరు కూడా చూడండి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే చైనాలోని ఒక జూలో కొంతమంది అమ్మాయిలు అక్కడ ఉన్నటువంటి కోతులను వీడియో తీస్తూ వాటికి పండ్లు తినిపించాలనుకున్నారు. ఇక ఈ క్రమంలోనే ఒక అమ్మాయి తన చేతిలో ఉన్నటువంటి పళ్ళని ఒక కోతికి చూపించగా అది రాకుండా వెళ్ళిపోయింది. ఇక దాని వెనకే మరొక కోతి వచ్చి ఈమె చేతిలో ఉన్నటువంటి పళ్ళను తినడంతో పాటు ఈమె మొబైల్ కూడా లాక్కెళ్ళింది. దీంతో ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియక అరవడం మొదలుపెట్టింది. దీనికి సంబంధించినటువంటి వీడియోని మీరు కూడా చూడండి. ఇక ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ అనేది ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. దీనిని పెట్టుకొని కొంతమంది జనాలు వేరే ప్రాంతంలో ఉన్నట్లుగా నిజంగానే ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే దానిని పెట్టుకున్నటువంటి ఒక మహిళ ఎలా భయపడుతుందో చూడండి. ఇక ఆమె అలా భయపడుతూ ఉండడాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎంతగానో నవ్వుకున్నారు. ఆ వీడియోని ఒకసారి మీరు కూడా చూడండి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక గ్రామంలో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఒక వ్యక్తి ఓడిపోయి ఎలా ఏడుస్తున్నాడో చూడండి. ఇంతకీ జరిగిందేంటంటే ఇతనికి మొత్తం 5 ఓట్లు మాత్రమే వచ్చాయి.
కానీ ఇతని ఇంట్లోనే ఓటు హక్కు ఉన్నవారు 9 మంది ఉన్నారు. దీనినే జీర్ణించుకోలేక అతడు ఒక రిపోర్టర్ ఈ క్వశ్చన్ అడగగానే ఏడవడం మొదలుపెట్టాడు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ట్రాఫిక్ పోలీసులకి చిక్కినటువంటి ఒక మహిళ వారితో ఎలా గొడవ పెట్టుకుంటుందో చూడవచ్చు. ఈ క్రమంలోనే ఈమె పోలీసులనే కొడతానంటూ బెదిరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.